జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్దదైనటువంటి తప్పు కిందన్నటువంటి వాళ్ళకు వదిలేస్తే వాళ్ళు ఆయన మెప్పు పొందడం కోసం చేసిన ఒక అతి తెలివితేటలు, ప్రజల్లో ఆగ్రహం తెప్పించిన భయాందోళనలు సృష్టించడానికి కారణమైంది. అది పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ, అట్లాగే రీసర్వే చేసే రాళ్ల మీద జగన్ బొమ్మ. ఇది వ్యక్తిగత ఆస్తుల విషయంలో జగన్ జోక్యం ఏంటన్నటువంటి కోపం ప్రతి ఒక్కళ్ళలో వచ్చింది. ఆ కోపపు పర్యవసానమే జరిగినటువంటి పరిణామాలు, ఓటమిలో అదొక కీలకమైనది. ల్యాండ్ టైట్లింగ్ యాక్టులో భయాందోళనలు జనానికి రావడానికి కారణం ఈ ఇళ్ల దగ్గరకు వచ్చిన వాళ్ళు. దానికి దీనికి సంబంధం లేదు, కానీ అదిగో అన్నిటి మీద అతను ముద్రేసుకున్నాడా, ఇవన్నీ అమ్మేసుకుంటాడా అన్నటువంటి ఒక భయాన్ని స్థానికంగా కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఆ ముద్రల నుంచి బయటకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత తన నెత్తిన పెట్టుకున్నారు చంద్రబాబు. తాజాగా కుప్పం పర్యటనలో అదే చెప్పారు, పట్టాదారు పాస్ పుస్తకాలు తన బొమ్మ ఏమీ ఉండదు, రాజముద్రతో ఇస్తామని ప్రకటించారు. అదే సందర్భంలో సర్వే రాళ్లకి సంబంధించినటువంటి సమస్యను కూడా ఆ ముద్రలతో ఉన్నటువంటి రాళ్ళు ఉండబోవని తేల్చి చెప్పారు. తద్వారా ఒక మంచి అంటే ప్రజలు కోరుకున్నటువంటి పని చేశారు చంద్రబాబు గారు.